శ్రీ గురుభ్యో నమః శ్రీ మాత్రే నమః. జోషి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఇప్పుడు సాయిబాబాకి అత్యంత ప్రియమైన శిష్యుడు నానావళి. అలాంటి నానావళి సాయిబాబా గారిని అవమానించేటట్టుగా ఒక గాడిదను తీసుకొని వచ్చి ఆ గాడిదకి చక్కగా ఒక కోటు అన్నీ కూడా వేసి సాయిబాబా గారిని ఈ గాడిదకి డబ్బులు కావాలన్నట, ఈ గాడిదకి కడుపు నిండా భోజనం కావాలన్నట, పని చేత కాదట అని చెప్పి గాడిదకు కోరికలు కోరితే సాయిబాబా గారు సరి అని అంతే సాయిబాబా గారిని అవహేళన చేశారని మహల్సాపతి అందరు అనుకుంటారు. మరి ఆ నానావళి చేసిన పనికి సాయిబాబా గారి మాటకి అర్థం ఏంటి? ఇప్పుడు వాస్తవ విషయానికి వద్దాం. నానావళి ఏం చేశాడు? ఎవరు నానావళి? ఆయన ఎక్కడుంటాడో ఎవరికీ తెలియదు. షిరిడీపుర గ్రామ నివాసి, కానీ ఆయనకు సొంత ఇల్లు లేదు. ఆయన ఎప్పుడు ఎక్కడ తిరుగుతాడో తెలియదు. ఆయన ఆ నానావళి అప్పుడప్పుడు శ్మశానంలో కనిపించేవాడు అని అందరు అంటారు. కొంతమంది చెప్పాలి అంటే ఆ నానావళి సాక్షాత్తు దత్తాత్రేయుల వారే అప్పుడప్పుడు సాయిబాబాని ఆ రూపంలో వచ్చి ఆయనని పరీక్షించేవారు అని కూడా కొంతమంది అన్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఏది ఏమైనా అసలు నానావళి చేసినటువంటి తత్వం ఏంటి అంటే గాడిదని తీసుకొని వచ్చాడు, దానికి చక్కగా ఒక కోటు వేశాడు. అందరూ వచ్చి సాయిబాబాని కోరికలు అడుగుతూ ఉంటే అప్పుడు నా నానావళి కూడా ఈ గాడిదని తీసుకొచ్చి ఈ గాడిదకి రోజు పనిచేయడం చేత కావట్లేదట, ఈ గాడిదకి మీరేమైనా ఇస్తే కడుపు నిండా భోంచేస్తుంది, తింటుంది, పడుకుంటుంది, కాబట్టి దీన్ని దీవించు అని అంటే సాయిబాబా సరే అని అంటాడు. కాబట్టి దీనికి 100,000 రూపాయలు కావన్నట అని అంటే సరే 100,000 రూపాయలు ఇచ్చేస్తాను, వెళ్ళు అని అంటాడు. ఇక్కడ ఆంతర్యం ఏంటి? ఈ ప్రపంచంలో మీరు ఒక తేడా గమనించారా? ఏ జంతువుకైనా ఒబేసిటీ ఉందా? మనిషి దగ్గర పెరగని జంతువు నేను చెప్పేది. ఏ జంతువు అయినా ఒబేసిటీ ఉందా చెప్పండి. ఒబేస్ ఉందా? లేదు. ప్రతి జంతువుకి, ఏ జంతువుకైనా అంటే మనుషులు పెంచుకునే పెంపుడు జంతువులు కాకుండా ఏ జంతువుకైనా సరే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఉన్నాయా చెప్పండి? లేవు కదా. ఒక మనిషికే. ఈ మనిషి అనేటువంటి వాడు కష్టే ఫలి కాకుండా సుఖే ఫలి అనుకుంటాడు. సులభంగా రావాలి, ఈజీ మనీ, కష్టపడొద్దు. కడుపు నిండా తినాలి, కడుపు నిండా పండుకోవాలి, సుఖం కావాలి, భోగాలు కావాలి, ప్రతి ఒక్క మనిషి ఆశించేది. కష్టపడాలి అని ఎవరైనా ఆలోచిస్తారా? వందలో ఎంతమంది ఆలోచిస్తారు చెప్పండి? మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళల్లోనే మీతో కలిపిపోని ఆలోచించండి, ఎంతమంది ఆలోచిస్తారు కష్టపడి కష్టపడిన ఫలితాన్ని అనుభవించాలని చెప్పి? తక్కువ, చాలామంది తక్కువ. కాబట్టి ఇలాంటి తత్వాన్ని దూరం చేయాలి. మనుషులందరూ వచ్చి సాయిబాబా నాకు మా అన్న గొడవ జరుగుతుంది, నేను కోర్టు కేసు గెలవాలి, అది కావాలి, ఇది కావాలి, ఇహపరమైన కోరికలు కోరుతూ ఉంటే సాయి నవ్వుతూ ఉంటారు. ఆయన ఎన్నడూ కూడా ఒకళ్ళకి అభయం ఇచ్చింది అని అంటే అభయం ఇచ్చారు అంటే కార్యరూపంలోనే ఇచ్చారు తప్ప మాటల్లో ఇవ్వలేదు ఆయన ఇప్పుడు కూడా. వాళ్ళ కర్మ విపాకాన్ని బట్టి ఆయన ఇచ్చినటువంటి అనుగ్రహమే. కర్త, కర్మ, క్రియ వీటన్నిటికీ భగవంతుడే మూల సాక్షిభూతుడవుతున్నాడు. చేసేదంతా మనమే. ఇక్కడనే మనకు ఒక గొడవ జరుగుతూ ఉంటుంది. చాలామంది అంటూ ఉంటారు, ఏమండి భగవంతుని యొక్క ప్రేరణ లేకుండా ఏదైనా పని జరుగుతుందా? జరగదు. అన్ని పని అన్ని భగవంతుని యొక్క ప్రేరణ. మరి తప్పులు భగవంతుడు మనతో చేయించి మళ్ళీ మనకెందుకంటే కష్టాలు ఇస్తాడు? నేను ఇప్పుడు తప్పు చేశాను అంటే కారణం భగవంతుడే కదా. బాగుంది బాగుంది, కరెక్ట్ చెప్తున్నారు. ఇలా ఉంటుందన్నమాట. అంటే ఇది మూర్ఖవాదన, ఇట్లా ఉంటుంది. ఉదాహరణకు ఇప్పుడు నేను ఒక వ్యక్తిని ఇచ్చాను. నేనెవరు? ఆధ్యాత్మిక లెక్కలు వెళ్తే నేననే ఒక ఆత్మను ఇంకో వ్యక్తిని ఇచ్చాను. వ్యక్తిని ఇచ్చాను అంటే ఏంటి? ఇంకో వ్యక్తి యొక్క దేహానికి ఇచ్చాను అంటే నా దేహము అంటే నా చెయ్యి ఇంకొక వ్యక్తి చేతిని వెళ్ళి గిచ్చింది. ఇక్కడ నేను అనేది లేనప్పుడు ఈ చెయ్యి ముందుకెళ్ళదు, అంతే కదా. చేసింది ఎవరు ఇప్పుడు? ఓహో, నువ్వే కదా చేసింది. మరి భగవంతుడు చేశానంటున్నారు. అవును, భగవంతుడు ప్రేరణ. మరి అలా అదేంటండి, నాకు అర్థం కావట్లేదు, క్లియర్గా చెప్పండి. మళ్ళీ ఒకసారి, నేను గిచ్చాను. దేంతో గిచ్చాను? చేతితో గిచ్చాను.
వాడు తిరిగి కొట్టాడు. దేంతో కొట్టాడు? చేతితో కొట్టాడు. దేన్ని కొట్టాడు? శరీరాన్ని కొట్టాడు. ఆత్మకు దెబ్బ తాకిందా? తాకలేదు. మరి చేయించింది ఎవరు అంటే ఆత్మ. ఆత్మ లేకపోతే పని నడవదు కదా. కానీ దెబ్బ తాకింది దేనికి? చేతికి, దేహానికి. అనుభవించింది ఎవరు? ఆత్మ. అంటే ఇక్కడ ప్రేరణ జరిగింది ఆత్మ వల్లనే. దెబ్బతిన్నది మాత్రం దేహము, కానీ అనుభవించింది మాత్రం ఆత్మ. అంటే ఒక సాధనముతో ముందుకెళ్ళాం. ఇప్పుడు సాధనము కారణమా, కార్యము కారణమా, కారణం కార్యమా? ఇది అర్థం చేసుకోవాలి. అంటే భగవంతుడు మనకి యుక్త అయుక్త విచక్షణ అనేది ఇచ్చాడు. ఆ యుక్తాయుక్త విచక్షణ లేకుండా మనము ఏదైతే కర్మలు చేస్తామో ఆ కర్మలన్నిటినీ కూడా మనం అనుభవించాల్సిందే.